అందరికీ నమస్తే అండి. నా పేరు అవనీష్. మాది బెజవాడ ఫార్మ్స్, నున్నా విజయవాడ. ఇదిగోండి, ఇవి నేను ఇన్సెక్ట్స్ చేయించాను. ఎలా చేయించానో కూడా చెప్తాను. పత్తి చెక్కను తౌడుతో ఇన్సెక్ట్స్ చేయడం జరిగింది. ఇదిగోండి, పురుగులు కనిపిస్తున్నాయి కదా. అయితే నాకు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, బీఎస్ఎఫ్ నేను అసలు తేలేదు. అయితే బీఎస్ఎఫ్ కూడా దీంట్లో వచ్చినాయి. అంటే మా ఫామ్లో ఆ బీఎస్ఎఫ్ ఆ ఫ్లైస్ కూడా, బ్లాక్ సోల్జర్ ఫ్లై అంటారు కదా, అవి కూడా రావడం జరిగింది. దాని సీడ్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది. అయితే ఇప్పుడు తినేసినలేండి, మళ్ళీ వస్తాయి. నేను యాక్చువల్ కొందాము, డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఇంకో ట్రే ఉంది, ఆ ట్రే కూడా వేసేసి చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ ఆ మొత్తం తినేసింది. స్టార్టింగ్ నుంచే ఈ వీడియో పెడదాం అనుకున్నా. అయితే ఏంటంటే, నేను ఈ వర్క్లో ఉన్నప్పుడు మర్చిపోతాను ఈ వీడియో తీయడం ఇలాంటివి. సడన్గా గుర్తొచ్చి తీశాను, అందుకనే కొంచెమే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇది నేను ఎలా చేస్తున్నానంటేనండి, పత్తి చెక్కని తీసుకొని పత్తి చెక్కని ఒక ట్రేలో వేసేసి దాని మీద తౌడేసి చేస్తున్నాను. అయితే ఇదిగోండి, ఇది ఇంకోటి. దీంట్లో ఖచ్చితంగా ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఇది నేను ఇప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేస్తాను, అది అవ్వగానే. దీంట్లో అయితే చూద్దరు కానీ, ఇప్పుడు వీడియో పాజ్ చేస్తాను, తర్వాత కంటిన్యూ చేస్తాను ఇది వేసేటప్పుడు.